Please subscribe to Telugu Sandadi. Hi, hello, namaste. Welcome to my channel Telugu Sandadi. ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా వాషింగ్ మిషన్ వాడేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా మనకి వాషింగ్ మిషన్ మన్నిక అనేది ఎక్కువ రోజులు రావడంతో పాటు మన క్లాత్స్ కూడా పాడైపోకుండా ఈజీగా వాషింగ్ అనేది అయ్యేలాగా చూడాలంటే చిన్న చిన్న టిప్స్ అనేవి ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సిందే అన్నమాట. ఆ టిప్స్ ఏంటనేవి ఇప్పుడు వన్ బై వన్ చూద్దాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎన్ని బట్టలు వేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు అవి మనకి ఆ మధ్య మధ్యలో సెపరేషన్స్ లాగా ఉంటాయి కదా, వాటిపైన పడే అవి వాష్ అవుతాయి కదా, చుట్టూ కూడా తిప్పుతుంది మిషన్ అనేది, అప్పుడు మాత్రమే వాటికి ఉండే మురికిపోతుంది. సో అలా తిరగాలంటే ప్రాపర్గా వాటికి ప్లేస్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ చూపించడానికి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు, మీకు చూపించడం కోసం చూపించాను, కానీ అవి తిరగటానికి వీలుగా కొద్దిగా అయినా సరే ప్లేస్ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే బట్టలకు ఉండే మురికి అనేది పోతుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు మురికి పోవట్లేదని ఎక్కువగా కంప్లైంట్ వస్తుంది కదా, సో ఆ మురికి పోకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి, అందులో ఇది ఒక కారణం అన్నమాట. సో అందుకు వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి మురికి పోవాలంటే ఇది కూడా ఒక రీజన్. కాబట్టి కొద్దిగా ప్లేస్ ఉంచేలాగా చూసుకోండి, మరి డోర్ వరకు వచ్చేలాగా వేసేస్తే అవి తిరగటానికి ప్లేస్ లేక వాటికి ఉండే మురికి అనేది పోదన్నమాట. అందుకు ప్లేస్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ టిప్ చూసుకున్నట్లయితే డ్రమ్ క్లీనింగ్ అన్నమాట. మనకు వాషింగ్ మిషన్లో ఎలాంటి బట్టలు వేసినా సరే మురికి పోగొడుతుంది కదా, ఆ పోగొట్టే భాగంలోనే మనం ఉదాహరణకు డోర్ మ్యాట్స్ అనుకోండి చాలా మురికి ఉంటుంది కదా, సో అలాంటప్పుడు కొన్ని కొన్ని భాగాల్లో వాషింగ్ మిషన్లో ఎక్కువగా మురికి ఉండిపోతుంది అన్నమాట. అంటే క్లోజ్డ్గా ఉండిపోవటం వల్ల ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా కొద్దిగా వాటర్ కూడా ఇక్కడ ఉండిపోతుంది. అందుకు వీటిని తరచుగా చెక్ చేస్తూ ఉండాలి. వాటర్ కూడా ఉండటం వల్ల ప్లస్ వాటిలో ఉండే మురికి కూడా ఉండిపోయి ఎక్కువగా ఇలా అయిపోతుంది అన్నమాట. అందుకు తరచుగా చెక్ చేస్తూ ఈజీగానే క్లీనింగ్ అయితే అయిపోతుంది, పెద్ద కష్టపడాల్సిన పని ఏమీ ఉండదు. కాకపోతే చూస్తూ అప్పుడప్పుడైనా సరే క్లీనింగ్ చేస్తూ ఉండాలి. సో కంపల్సరిగా దీనికంటూ ఇలా ఒక బ్రష్ నుంచుకోవటం వల్ల వాషింగ్ మిషన్ క్లీనింగ్ అనేది ఈజీ అయిపోతుంది అన్నమాట. సో ఈ డ్రమ్ క్లీనింగ్ లో భాగంగానే ఇలా కొన్ని కొన్ని పార్ట్స్ కూడా క్లీన్ చేయాలి వాషింగ్ మిషన్ లో. దానికోసం డ్రమ్ క్లీనింగ్ సెపరేట్ గా ఫుల్ వీడియో కూడా ఉంది, డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు ఇంకా బాగా, అంటే ఇప్పుడు వాటర్ తో ఇక్కడ ఇలా వదిలిపోయింది, వదలకపోయినా సరే మనం ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్ గా ఆ వీడియోలో మీకు ఉంటుంది అన్నమాట. అదే విధంగా దీంతో పాటు బెల్ట్ ఉంటుంది కదా, అక్కడ కూడా మనకి మురికి ఎక్కువగా పడుతుంది. అంటే మనకి వాష్ అయ్యేటప్పుడు కూడా ఆ ఫోమ్ అంతా ఆ డోర్ దగ్గర ఉండే బెల్ట్ దగ్గరకు వచ్చి ఉండిపోతుంది కదా, అందుకు లోపల మనకి తడి ఉండిపోయి అక్కడ కూడా మట్టి పడుతుంది అన్నమాట ఎక్కువగా. ఇటువంటి ప్లేసెస్ లో చూసుకుంటూ క్లీనింగ్ ఎలా చేయాలనేది డ్రమ్ క్లీనింగ్ లో భాగంగానే వస్తుంది. సో ఏం వాడాలి డ్రమ్ క్లీనింగ్ కి అవన్నీ కూడా క్లియర్ గా అయితే ఆ వీడియోలో ఉంటాయి, మరొకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. మనం ఎప్పుడైనా సరే వాషింగ్ అయిపోయాక బట్టలన్నీ కూడా తీసేసిన తర్వాత డోర్ అనేది గంట లేదంటే అంతకంటే ఎక్కువ టైం అయినా సరే ఓపెన్ చేసి పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా చేసినా కొంతవరకైతే ఉంటుంది స్మెల్, కానీ అంత ఎక్కువగా అయితే ఉండదు. రెగ్యులర్గా అయితే పాటించండి ఈ టిప్ని. సో మీకే రిజల్ట్ అనేది ముందుకి ఇప్పటికి తేడా తెలుస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రాపర్ వే. మనం ఎన్ని బట్టలు వేస్తున్నాము అనేది ఎంత ఇంపార్టెంటో వాటిని ఎలా వేస్తున్నాము అనేది కూడా అంతే ఇంపార్టెంటు. సో ఇక్కడ చూపించినట్లుగా బట్టలు ఇలా మడతలతో ఉంచేస్తే మిషన్ కూడా వాటిని అలాగే, అసలు ఆ మడత లోపల ఎంత మురుకున్నా దాన్ని అలాగే ఉంచుతుంది తప్ప అది ఉతకడం అంటూ జరగదు. అందుకు ఎలాంటి మడతలు ఉన్నా లేదంటే పాకెట్స్లో ఏమున్నా లేదంటే డెలికేట్స్ బటన్స్ ఉన్నా అవన్నీ కూడా ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకొని అప్పుడు మిషన్లో వేయటం బెటర్ అనమాట. లేదు అంటే మనకి బట్టలు అనేవి మురికి పోవడం జరగదన్నమాట. ఇది కూడా మురికి పోకపోవడానికి ఒక రీజన్ అనమాట. సో నెక్స్ట్ టిప్ చూసుకున్నట్లయితే
వాషింగ్ మిషన్ లో ఏమేం వేయకూడదు, ఏమేం వేయాలో ఎలా వేయాలో చూసాం కదా. ఏం వేయకూడదు అంటే రంగు బట్టలు, వాటి కలర్ వదిలేవైతే వేయొద్దు. వాటి రంగు పోవడంతో పాటు పక్క వాటికి కూడా అంటిపోయి ఆ బట్టలు కూడా పాడైపోతాయి. నెక్స్ట్ ఇలా వర్క్ ఉన్నవి మనకి డెలికేట్ గా ఉన్నవి అవి కూడా వేయొద్దు, ఆ వర్క్ ఊడిపోతుంది. నెక్స్ట్ డ్రమ్ క్లీనింగ్ డ్రమ్ లో కూడా వెళ్ళిపోయి మిషన్ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కొన్నింటికి వాటిపైనే మిషన్ వాష్ అని ఇస్తారు, అలాంటివైతే ఒకసారి చూసి వేయటం బెటర్ అనమాట. ఎక్కువ కాస్ట్ పెట్టినైనా మనకి నచ్చినవైనా ఒకసారి చూసి వేయటం బెటరు. నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడ్, మనం కంపల్సరిగా లిక్విడే యూజ్ చేయండి మిషన్ వాష్ కు మాత్రం, సర్ఫ్ అనేది యూజ్ చేయొద్దు. అయితే ఈ లిక్విడ్ చాలా రకాలుగా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ లోడు, టాప్ లోడు దానికి తగ్గట్టుగా కూడా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దాంతో పాటు ఇచ్చిన మూతతో రెగ్యులర్ వాష్కి అయితే ఒక మూత సరిపోతుంది. లేదు మనకి హెవీగా ఉన్న బ్లాంకెట్స్ కానీ లేదంటే ఎక్కువ మురికి పట్టిన బట్టలు వేసినా సరే వన్ హాఫ్ క్యాప్ అలా వేయండి. లేదు అంటే మాత్రం రెగ్యులర్ వాష్కి ఒక క్యాప్ అయితే సరిపోతుంది అనమాట. దీనిపైన కూడా డైరెక్షన్స్ అన్ని ఇస్తారు, ఎంత వేయాలి, ఎలా వేయాలి, ఏంటి అనేది. సో మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. కంపల్సరిగా లిక్విడ్ నే వేయండి. ఇక్కడ లిక్విడ్ వేయటానికి ఇలా కంపార్ట్మెంట్ లా ఉంటుంది కదా, దాంట్లో ఏవి ఎక్కడ వేయాలో అక్కడే వేయాలి. అది కూడా ఇంపార్టెంట్. ఇట్ సైడ్ రెండు ఇచ్చారు కదా, దాంట్లో కంఫర్ట్ అలాంటివి వేసుకోవటానికి డెటాల్ కానీ అలా వేరే లిక్విడ్స్, ఇట్ సైడ్ ఇచ్చిన దాంట్లో మనకి వాషింగ్ కోసం వాడే లిక్విడ్ వేయాలన్నమాట. సో ఏది ఎక్కడ వేయాలో కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఆప్షన్స్ అన్ని కూడా యూజ్ చేయాలన్నమాట. మనం ఎప్పుడు కూడా ఒకే ఆప్షన్ కాకుండా మన బట్టలు బట్టి వాటి మురికి బట్టి ఆప్షన్స్ మారుస్తూ ఉండాలి. మన కాటన్ బట్టల, ఊల, లేదంటే హెవీ లోడ్ బ్లాంకెట్స్, జీన్సా, లేదంటే డెలికేట్సా, డైలీ వాషా, లేకపోతే మనం డ్రమ్ క్లీన్ చేస్తున్నామా, దాన్ని బట్టి చాలా ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి వాటర్ కూడా పూర్తిగా లేకుండా అయిపోవాలంటే స్పిన్లో ఆప్షన్స్ మార్చడం, ఎక్కువ మురికి పట్టాయి అనుకోండి టెంపరేచర్ ఎక్కువ పెట్టడం, ఇలా అన్ని కూడా ఉంటాయన్నమాట. డ్రమ్ క్లీనింగ్ అయితే వాళ్ళు ఇచ్చిన స్పిన్ను వాళ్ళు ఇచ్చిన టెంపరేచర్ ఉండిపోతుంది. సో ఇలా ఆప్షన్స్ అన్ని కూడా తెలుసుకొని అన్నిటినీ కూడా మనం వాడాలి. దేనికి తగ్గట్టుగా వాడినప్పుడే బట్టలు అనేవి వాషింగ్ అనేది మురికి పోయి ఈజీ అవుతుంది అనమాట. సో ఇలా డ్రమ్ క్లీనింగ్ అయితే మాత్రం 2 అవర్స్ ఉంటుంది అనమాట టైం అనేది, ఆ టైంలోనే డ్రమ్ అంతా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కవర్ అనమాట. ఇది అందరికీ తెలిసిందే, అయినా సరే చాలా ఇంపార్టెంట్ కదా. వాషింగ్ మిషన్కి కవర్ ఉండటం వల్ల ఎండ వలన, వాన వలన, దుమ్ము ధూళి నుంచి రక్షిస్తుంది అనమాట. అందుకు కవర్ కూడా వాడటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసారు కదా, చిన్న చిన్న టిప్స్ అయినా సరే మన వాషింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎండ్ స్క్రీన్, ఐకార్డ్స్, ఒకసారి ప్లేలిస్ట్లో కూడా వాషింగ్ మిషన్ అనే ఆప్షన్ చూసినట్లయితే ఈ వాషింగ్ మిషన్ గురించి మరింత అవగాహన వస్తుంది అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో యాక్టివేట్ చేసుకోవడం అంటే 3 ఆప్షన్లు వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆల్ అని ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఆ బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయినట్లు, అప్పుడు మాత్రమే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. మరెన్ని కావాల్సిన సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.